మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్టార్ ప్రోగ్రామ్ లో ఈ రోజు వరకు తెలంగాణ కోసం కొట్లాడుతుంది ఎవరు, ఈ రోజు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తుంది ఎవరు, తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది మిత్రులారా, తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ ద్రోహులు ఎవరో, ఆ దొంగలు ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తారు చూడండి మిత్రులారా. 2 నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిర్రు, 10 ఏళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మేము ఒప్పుకోలేదని హరీష్ రావు సాక్ష్యాధారాలతో చరిత్ర సాక్షిగా చెప్తుంటే నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి పదవుల్ని సైతం తృణప్రాయంగా గడ్డి పోచ లెక్క ఇసురేసి త్యాగం చేసినటువంటి వీరుడు మాట్లాడుతుంటే ఈ తెలంగాణ ద్రోహి రండా రేవంత్ రెడ్డి వాళ్ళ టీము మళ్ళా గిరే అబద్ధాలు తెలియపేరు, హరీష్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అంటుండు. గీ ఉత్తర కుమారుడు, నేను సూటి అడుగుతున్నా నీ ముఖానికి, కాళేశ్వరం ద వరల్డ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం అంటే తెలుసా, ఏనాడన్నా కట్టిన ముఖమేనా నీ క్యాబినెట్ లో ఉన్నోడు ఎవడన్నా, తెలంగాణకు ద్రోహం చేస్తే ఆరత పట్టిన నీ కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు వచ్చి హరీష్ రావు నువ్వు కేసీఆర్ ను కామెంట్ చేస్తే మేము చూస్తూ కూసోవాలా. మిత్రులారా ఒక మాట చెప్తా, వదరబోతుల మాట వాసికెక్కే ధర్మ వాసన పరులు దారిద్ర్యం ఉందిరి అని చెప్పేసి ఒకసారి యాద్ చేసుకోండి. గీ వదరబోతుల గీ లేకి వాళ్ళ మాటలు వింటే తెలంగాణ ఆగమవుతుంది. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కేంద్రానికి తలొగ్గి తెలంగాణకు ద్రోహం చేయడమే కాకుండా కేసీఆర్ ను కేటీఆర్ తిడుతున్నారు మిత్రులారా. ఇదేందని అడిగితే డ్రామాలు ఆడుతురు మిత్రులారా. ఒక్కసారి చూడండి మిత్రులారా, సాక్ష్యాధారాలతోటి మాట్లాడుతుంటే నిన్న ఆ రండ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఉమ్మడి పాలన కంటే కేసీఆర్ పాలనలే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నాడు. ఆ సన్నాసికి నేను చెప్తున్నా, నిజంగా నీ ఉమ్మడి పాలనలో, నీ చంద్రబాబు పాలనలో, నీ రాజశేఖర రెడ్డి పాలనలో బాగా జరిగితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? నీ ఉమ్మడి పాలనలో ఎందుకు నీళ్లు వేయాలి, ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కేవలం 1,38,00,000 ఎకరాలకే నీళ్ళకి చిర్రు, కేసీఆర్ వచ్చినాక 2,68,00,000 ఎకరాలకు నీళ్ళట్లు అందినాయి, ఎవరి పాలన సాక్ష్యం ఏది? 1,30,00,000 ఎకరాలకు 60 ఏళ్ల పాలన నీళ్ళు అందిస్తే కేవలం 10 ఏళ్ల పాలనలో 2,68,00,000 ఎకరాలకు నీళ్ళు అందించిన కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగిందా? సిగ్గుందా రేవంత్ రెడ్డి? నేను అడుగుతుంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మా బాలక సుమను నిజంగా చెప్పు తీసి అడుగుతుంటే ఆయన మీద దాడులు, ఆయన మీద కేసులు, ఆయన మీద తిట్లు, ఈ రేవంత్ రెడ్డి ఈ పచ్చదాచంతా కలిసి ఇలా తెలంగాణ వాదుల మీద, తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి యూట్యూబ్లతో తిట్పించు, ఫేస్బుక్లతో తిట్పిస్తూ, దాడులకు పురిగొల్పిస్తూ, కేసులు పెట్టిస్తున్న ఈ దొంగ ప్రభుత్వం కూలితేనే ఈ రాష్ట్రానికి మంచిది మిత్రులారా, ఈ రాష్ట్రానికి మంచిది. ఇట్లాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులలో మనం ఉపేక్షించకూడదు మిత్రులారా. 17/1/2024 నాడు మినిట్ బుక్ లో ఎవరున్నాడు, ఎవరి పాలనున్నది, ఇది సాక్ష్యాధారాలు చెప్తుంటే డ్రామాలు ఆడుతుర్రా. తెలంగాణకు ద్రోహం చేసుడే కాక ఇంకా తిరిగి దొంగ అన్నట్టు మాట్లాడామా? ఇట్లాంటి వాళ్ళ కోసం, ఇట్లాంటి పాలన కోసమా తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసింది? మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీ ముసుగు తొలగిపోతుంది. తెలంగాణ ప్రజలు అంతర్ముఖులే కాదు, ఆవేశపరులు కూడా. వాళ్ళ ఆవేశాన్ని మీరు చూడదలుచుకుంటే ఈ రాష్ట్రంలో బతకలేరు. కొట్టి సంపదలు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల ఆవేశాన్ని ఇగో రేవంత్ నోరు అదుపు పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలపని చెప్పేసి మానకొండూరులో మన వినోదన కంటే నలగొండ బిడ్డ నీళ్ళ కోసం కాంగ్రెస్ ను ఉరికించి కొడతామని చెప్పేసి నల్గొండ బిడ్డనే మాట్లాడుతుండే. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఎల్లు బాబు బూట్లు నాగటోళ్ళు, అందుకే ప్రాజెక్టులు. ఇక యుద్ధం మొదలెట్టాల్సిందే మిర్యాల కూడా బీఆర్ఎస్ సమావేశంలో జగదీష్ అన్న మాట్లాడుతుండు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, తెలంగాణకు తీరని ద్రోహం చేస్తుంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈనాడు చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నాలాంటి వాళ్ళ గొంతు మూసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా యో కాంగ్రెస్ ఇల్లందులో కౌన్సిలర్ కిడ్నాప్, ఇది ప్రజాపాలన,
సూటిగా అడుగుతున్నాకి ఇది ప్రజా పాలన ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. బాల్కా సుమన్ పై కేసు నమోదవుతోంది మిత్రులారా, ఇది చూడండి మిత్రులారా, సీఎం గారు చేసేది కరెక్ట్ కాదు. ఇరిగేషన్ అధికారుల బాధ, ఆన్ రికార్డ్ మినిట్స్ తప్పని ఎట్లా చెప్తారు? మొన్నటి దాకా కాళేశ్వరం మేడిగడ్డపై, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో సతాయిస్తారు. రిపేట్ ఏదైనా అధికారులు ఉన్నట్టే ఇస్తారు, కానీ మార్చి చెప్పాలి, నాకు మార్చి రాసియాలంటే ఎట్లా రాస్తారు వాళ్ళు? ఇంకా రిపోర్ట్ ఏదైనా ఉన్నదన్నట్టు చెప్తాం, కానీ వారికి అక్కడికి వచ్చేది కావాలంటే ఏం నుంచి తెస్తామని చెప్పి బ్రీఫింగ్ ఇచ్చిన తనకు నచ్చినవే చెప్తారు. వాస్తవాలు ఏందో, వాస్తవాలు ఏందో ఇరిగేషన్ అధికారులు చెప్తుంటే అదేదో సినిమాల ఆయనకు వచ్చిన స్టెప్ పిడికేసిన స్టెప్ లెక్కనే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద వెళ్ళే ప్రయత్నమే ఈ రేవంత్ రెడ్డి, ఈ రండా రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇది ఒకసారి చూడండి, అనుమానాస్పద మరణమేనట భువనగిరి విద్యార్థుల మృతి కేసులో పోలీసులు చిత్రాలు, గాయాలున్న 174. ఒక్కసారి చూడండి, అత్యానేరం సెక్షన్ నేర్చని పోలీసులు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నం? ఇద్దరు అమ్మాయిలు బంగారు భవిష్యత్తున్న ఈ ఆడపిల్లల మీద పంటి ఘాట్లెక్కంచి వచ్చినాయి, పంటి ఘాట్లు ఎందుకు వచ్చినాయి? ఈ విషయం మీద మాట్లాడాల్సినటువంటి మేధావులు ఈ కోదండరామి అనే ముసుగు దొంగ, ఈ విద్యార్థుల జీతాల కోసం పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కలెక్టర్ గా పనిచేసినటువంటి చదువుకున్న మునవబ్బు కూడా ఉండే కదా ఆకునూరు మురళి, యూట్యూబర్లు ఏడున్నారా? ఆడపిల్లలు రరే, ఆడపిల్లలు చంపబడ్డారట, వల్ల ఒంటి మీద గాయాలున్నాయట రరే, ఎందుకు మాట్లాడతలేర్రా మున్నమోపుల్లారా? మేధావు ముసుగేసుకున్న కోదండరాం సారు, మీ ఎమ్మెల్సీ ఫైరవి పక్కన పెట్టి వీళ్ళ గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ గా పనిచేసిన ఆకునూరు మురళి, యాడున్నావు యాడున్నావు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నీ ట్విట్టర్లో బాలల దినోత్సవాన్ని పెట్టుకున్నావు కదా, బాల బాలికల దినోత్సవం పెట్టుకున్నావు కదా, వీళ్ళ గురించి మాట్లాడవయ్యా అంటున్నా. కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలిన సన్నాసుల్లారా, వీడెందుకు మాట్లాడతలేవు అని అంటున్నా. సీరియస్గా మాట్లాడండి మిత్రులారా, ఇట్లాంటి చిల్లర గాళ్ళు ఉంటే చెప్పుతో కొట్టండి, ఎందుకు మాట్లాడతలేరని చెప్పుతో కొట్టండి. అంటే ఆడపిల్లల పిల్లల పానాలు పానాలు కావా? పైపెచ్చు ఈ పిల్లలు, అన్యాయం జరిగిందని పోతే, అన్యాయం జరిగిందని పోతే ధర్నా వేస్తే ధర్నా వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిరట. ఇగో నిరసన తెలిపిన వారి పైన పోలీసుల దాడి, భవ్య వైష్ణవి ఆత్మహత్య కేసులో నిరసన తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలు చచ్చిపోయారు అని పిల్లల తల్లిదండ్రులు వచ్చి రోడ్డు మీదకి వస్తే ధర్నా వేస్తే దొంగలు ఎవరు? విచారణ జరపాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఎవరికి వంట పారుతూ ఈ తల్లుల్ని కొడుతుర్రు? నా బిడ్డలకు అన్యాయం జరిగింది, నా బిడ్డలకి ఏదో అనుమానం ఉంది వాళ్ళ సావు మీద అని వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? వాళ్ళను పోలీసులు కొడతారా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? దీన్నేనా ప్రజాపాలన అనేది? సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి నీకు నిజంగా సిగ్గుంటే రాజీనామా అయ్యావా? జానారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లోపాలుగా తయారయ్యారు, చాలా మంది లోపాలుగా తయారయ్యారు. ఇది చూడరు అమ్మ, ఇది ఎక్కడ వచ్చింది భాస్కర్? ఎంత రేపిస్తే అయితే మాత్రం చక్రన్నయ్య ఫోటో లేపేస్తారా? లేపరా? సిద్దిపేట బిడ్డలు ఉంటుంటా ఓ రేపిస్తుంది తీసుకొచ్చి పెట్టుకుంటే ఊగుంటారా వాళ్ళు? ఏం చేసినవరా అంటే ఏం చెప్తారు? దొంగ నోట్ల కేసులు, బై దొంగతనాలు, రేపులు, కిడ్నాప్లు, 22,000 మంది ముంచిన, ఆ కేసు నుంచి తప్పించుకొని వచ్చిన, ఇంకో కేసు వచ్చిందట, ఇంక క్లారిటీ రాలేదు, అది కూడా చెప్తా. గిల్లో గిట్లాంటి వాళ్ళు వస్తే ఏమవుతుంది, ఏమవుతుంది? ఆలోచన చేయాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఇలా మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వస్తుండు, నా సిద్దిపేటకు వస్తుండు బిడ్డ, ఇలా మీటింగ్ అయిపోయినాక నేను నీ కౌంటర్ ఇస్తా. మెదక్లో నువ్వు కూసిన కారు కూతలల్ చిట్టా తీసిన, సిద్దిపేట మీద నువ్వు చేసిన అవాకులు చెవాకులు నా శివల ఇంకా వినబడుతున్నాయి. సిద్దిపేట బిడ్డను నేను, సిద్దిపేట బిడ్డను నేను గుర్తుపెట్టుకో. 4 గంటలకు నీకు మళ్ళా ఆన్లైన్లోకి వస్తా. సీఎం పై బాల్క సుమన్ నోటు దురుసు, అరే ఈ పేపరు వెలుగు పేపరు అవివేకమా? సీఎం పై బాల్క సుమన్ నోటు దురుసు కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాజీ ముఖ్యమంత్రిని తిట్టిన రండాను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే నోటు దురుసు అన్నావు కదా, నీ కాంగ్రెస్ పార్టీ కుక్కలు
ప్రెస్ మీట్ పెట్టి బాల్కసు అని చెప్పులు చూపించారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఇష్టారీతిగా పడుతుంటే, తలుగు చంపేసిన దున్నబదులక పడుతుంటే ఉద్యమం చేసిన బిడ్డ ఊకుంటాడా? బాల్కసు అని లాంటి వాళ్ళు ఊకుంటారా? బాల్కసు అని అనేటోడు ఈ జాతికి అన్యాయం చేస్తుంటే, ఈ జాతికి ద్రోహం చేస్తుంటే బాల్కసు అని ఉద్యమంలో ఉదయించే సూర్యుడు ఓ దళిత బిడ్డ, వందల వేల కోట్ల కోటీశ్వరుడు లెక్క నీ లెక్క రాజకీయాల్లో రాలేనే, వందల కేసులతోటి రాజకీయాల్లోకి వచ్చిండు. గాయన మీద కొన్ని యూట్యూబర్లతోటి, నీ ఛానల్ తోటి, కొంతమంది పేర్ ఆర్టిస్టులతోటి 400 అబద్ధాలు చెప్పినావు నీ నియోజకవర్గంలో. ఒక్కొక్కటి లెక్క చేసిన అవివేకము, నువ్వు రాసిచ్చినటువంటి పాంప్లెట్స్ అన్ని ఉన్నాయి. నువ్వేమేం చెప్పినావు ఒక్కొక్కరు నీ ఎంబడి పడతా జర్రాగు. నువ్వా బాల్కసు అని గురించి మాట్లాడే సోయి ఉందా నీకు? ఎవరనుకుంటున్నావు బాల్కసు అని? బాల్కసు అని జరంత ఓపిక పట్టుండు. ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అర్జునుడై పోరాడిండో రేపు మళ్ళీ గట్ల చూడబోతున్నారు బాల్కసు అని. తక్కువ నాయకుడు చాలా ఉన్నాయి మిత్రులారా, చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత న్యూస్ రెగ్యులర్గా ప్రజెంటేషన్ చేయలేకపోతున్నా, ఖచ్చితంగా రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటా. ఈ జాతిని జాగృతం చేయడం కోసమే నిలబడతా, ఈ జాతిని జాగృతం చేయడం కోసమే నిలబడతా, ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడతా.